Hi friends, welcome to our channel. Go. శాఖల కుదింపు, సచివాలయ నిర్ణయాలు నేరుగా క్షేత్రస్థాయికి, ఐదంచెల వ్యవస్థలో సమూల మార్పులు, పాత ప్రతిపాదనలు కొత్తగా తెరపైకి, కొత్తగా సచివాలయంలో ఇదే ప్రధాన అంశం. నిశితంగా పరిశీలిస్తున్నట్టు సీఎం కేసీఆర్. సంక్షేమ శాఖ, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, స్త్రీ, శిశు, వికలాంగులు, వయోవృద్ధులు, యువజన, కార్మిక వ్యవహారాలు, వ్యవసాయ శాఖలు, మార్కెటింగ్ సహకార, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పౌర సరఫరాలు, పర్యాటక శాఖలో క్రీడలు, ఎక్సైజ్ సారూప్యత ఉన్న శాఖలు, రవాణా శాఖలో రహదారులు, భవనాలు, రవాణా, అలాగే రెవెన్యూ శాఖలో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, పరిశ్రమల ఐటీ శాఖలో చేనేత, జౌలి, గనులు, చక్కెర కర్మాగారాలు, భూగర్భ ఆహార శుద్ధి, అలాగే విద్యాశాఖలో ప్రాథమిక ఉన్నత సాంకేతిక విద్య, పురపాలక శాఖలో గృహ నిర్మాణం, అలాగే పశు సంవర్ధన శాఖలో పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ సౌలభ్యం దృష్ట్యా ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని మరోసారి సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఈ నివేదిక మళ్లీ ప్రభుత్వ పరిశీలనకు వస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా రిటైర్డ్ ఐఏఎస్లు, పలువురు ప్రభుత్వ పెద్దలు కూడా శాఖల పునర్వ్యవస్థీకరణలో మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఇప్పుడున్నటువంటి 32 శాఖలను 18 శాఖలుగా కుదిస్తే ప్రయోజనాల దిశగా కసరత్తు తీవ్రంగా జరుగుతుంది. అధికారులు, సిబ్బంది ఏదాతీతంగా కొనసాగిస్తూ ప్రధాన శాఖల కింద ఇతర శాఖలను విభాగాలుగా కొనసాగించే యోచనకు పదులు పెడుతున్నారు. అలాగే పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రధాన శాఖలో కలిసే మిగిలిన శాఖలను విభాగాలుగా పిలవనున్నారు. ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వీటికి అధిపతులుగా, విభాగాలకు కమిషనర్లు లేదంటే డైరెక్టర్లు అధిపతులుగా ఉంటారని సమాచారం. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలోని కార్యాలయాలు మాత్రం కొనసాగించనున్నారు. అన్ని శాఖల్లో ప్రధాన శాఖ పేరుతోనే కార్యకలాపాలు కొనసాగుతాయి. అదేవిధంగా బదిలీలు, నియామకాలు, నిధులు, మంజూరు ఇక్కడి నుంచే కొనసాగుతాయి. అప్పట్లో ప్రభుత్వ పాలనకు కీలకమైన శాఖల రూపకల్పన విధానం 1956లో తీసుకొచ్చారు. అప్పట్లో 19 ప్రభుత్వ శాఖలు ఉండగా కాలక్రమేణా 1983 శాఖలకు మారింది. పరిపాలనా వికేంద్రీకరణ భాగంగా కొత్త కొత్త శాఖలు, విభాగాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు వీటి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయితే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిపాలన వికేంద్రీకరణ సౌలభ్యం లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అదే సమయంలో 2016లో ఒకే స్వభావం, అనుబంధం కార్యకలాపాలున్న వేర్వేరు శాఖలను కుదించాలని అనుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు తొలినాల నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో 18 మంది మంత్రులకే అవకాశం ఉండడంతో ఐఏఎస్ల కొరతతో శాఖల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించింది. సచివాలయ స్థాయిలోనే అన్ని రాష్ట్రంలోని అక్కర్లేని విఘాధిపతులను, కార్యాలయాలను రద్దు చేసి సచివాలయ స్థాయిలోనే వాటిని ఆయా శాఖల్లో కలిపేయనున్నారు. మంత్రుల కోసం ఏకీకరణకు ఇదే మార్గమని భావిస్తున్నారు. రెవెన్యూ అనుబంధ విభాగాలను ప్రయోగాత్మకంగా విలీనం చేసే యోచనలో కూడా గతంలో పరిశీలించారు. అప్పటి నుంచి సీసీఎల్ఏ పోస్టును ప్రభుత్వం నియమించలేదు. 32 శాఖల్లో 100కి పైగా వివిధ విభాగాలు ఉన్నాయి. నూతన రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ చట్టాల రాకతో అనేక సంస్కరణలు ఉనికిలోకి వచ్చాయి. తద్వారా పాలనలో నవశకం ప్రారంభమైంది. ఇక నూతన సచివాలయ నిర్మాణంలో కూడా శాఖల వారిగా ఒకే తరహాలో ఉన్న వాటిని ఒకే చోట ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సమీకృత సచివాలయ స్థాయిలో పరిపాలనా సౌలభ్యం, మంత్రులకు సులువైన పాలనకు వీలుగా ఏకీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిపాలన విధానంలోని మండల, డివిజన్, జిల్లా, కమిషనరేట్, సచివాలయం ఐదంచెల వ్యవస్థలో మార్పులు తెచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. సచివాలయ స్థాయిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులు, పాలసీలు క్షేత్రస్థాయిలో అమలు చేసేలా కమిషనరేట్లు, డైరెక్టరేట్లు కృషి చేస్తున్నాయి. ఇకపై ఈ నిర్ణయాలు తీసుకునే నేరుగా సచివాలయం నుంచి క్షేత్రస్థాయికి వెళ్లేలా మార్పులు చేయాలని యోచిస్తున్నారు. ఇలా మారితేనే మేలు. ఈ దశలో బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, స్త్రీ, శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధులు, యువజన, కార్మిక వ్యవహారాలు వంటి అన్ని సంక్షేమ శాఖలను ఒకే గొడుగుందుకు తేవాలని, వ్యవసాయ శాఖ పరిధిలోకి మార్కెటింగ్, సహకార, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పౌర సరఫరాలు తేవాలని, సారూప్యత ఉన్నటువంటి ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖలు ఒకవైపుకు, రవాణా, ఆర్ఎండ్బి ఏకం చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రధానంగా వేర్వేరు శాఖలుగా ఉంటూ పరిపాలన ఇబ్బందిగా మారిన చేనేత, జౌలి, గనులు,
చక్కెర కర్మాగారాలు, భూగర్భ ఆహార శుద్ధి వంటి వాటిలో ఈ దఫా మార్పులు తథ్యమని తెలుస్తుంది. ఈ శాఖలను పరిశ్రమలో ఐటీ డిపార్ట్మెంట్ కిందికి చేర్చేలా ముసాయిదాలో పేర్కొన్నారు. వివిధ విద్యాశాఖలైన ఉన్నత కళాశాల, పాఠశాల, ప్రాథమిక సాంకేతిక విద్యలన్నీ కూడా ఒకే మంత్రిత్వ శాఖలోకి మార్చే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.